బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. భూదందాలు చేయడానికి ఇప్పటికే చేస్తున్నారు, ఇవన్నీ చేయడానికి స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి దీన్ని మీరు స్టడీ చేస్తూ అంటున్నారు వేరే నగరాలకు. చాలా స్పష్టంగా మన ముంబై నగరంలో ఎంఎంఆర్, ఇప్పుడు ముంబై రీజియన్ మెట్రోపాలిటన్ ముంబై రీజియన్ అయితే ఉన్నదో, 9 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, 9 మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఒక నగర పంచాయతీ ఉన్నది. హైదరాబాద్ మన ముంబై నగరానికి ఇన్ని ఉన్నాయి మన కార్పొరేషన్స్. అదేవిధంగా మన బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ఉదాహరణ తీసుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి నగరం అంటే టోక్యో నగరం అనేది బెస్ట్ సిటీగా మనం తీసుకోవచ్చు. దగ్గర దగ్గర 23 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, దానికి 23 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఆల్రెడీ మనకు ఉన్నటువంటి మున్సిపాలిటీస్, 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 8 కార్పొరేషన్స్ ఉన్నాయి, ఇన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, దీన్ని ఏ రకంగా బలోపేతం చేయాలా, వారికి ప్రభుత్వం ఏ రకంగా సహకారం అందించాలా, దానిపైన ఆలోచన చేయక మార్పు అనేది పిచ్చిలో పడిపోయి పరిపాలన ప్రజలకు ఏం అందించాలి, పరిపాలన మరి వారికి సరైనటువంటి సౌలభ్యం కలిగించేందుకు పోయి ఇబ్బందికరమైన పరిస్థితులు మరియు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా మరి ఈ కార్పొరేషన్ 3 కార్పొరేషన్ల ద్వారా ప్రజలకి నష్టమే జరుగుతుంది, అక్కడున్న ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది, మరి ప్రాతినిధ్యం సరి ఉండదు, మరి ఎక్కడో పోయి హెడ్ ఆఫీస్లో ఇంత పెద్ద ప్రాంతానికి 3 కార్పొరేషన్లు సరిపోవు. కాబట్టి దీన్ని 100% మేము వ్యతిరేకిస్తున్నాము, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే ఈరోజు హైదరాబాద్ నగరం రోజు రోజుకి హైదరాబాద్కి ఇమేజ్ పడిపోతాను. అసలు ఇప్పటికే అసలు వరల్డ్ క్లాస్ సిటీగా మంచిగా అసలు ఎంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉండనంటే, ఈరోజు వేరే నగరాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ మనకి అనేక ప్రాజెక్ట్స్ వచ్చినాయి. కానీ వీళ్ళు వచ్చిన 7 నెలల నుంచి వారు కొత్త అనుమతులు ఇవ్వకపోగా పాత అనుమతులకు వచ్చినానికి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఎవరు ఏ చిన్న, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయ, కోటి జనాభా ఉంటారు. ఇక్కడి నుంచే చాలామంది ఇక్కడికి రా గ్రామాల్లో చుట్టుపక్కల ఇక్కడనే కాక వేరే నగరాల నుంచి వేరే రాష్ట్రాలు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ తమ రోజువారీ యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంది, ఈరోజు హైదరాబాద్లో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ రింగ్ రోడ్లో పుట్టినటువంటి ఏ చిన్న గ్రామంలో వెళ్ళినా, ఏ చిన్న ప్రాంతంలో వెళ్ళినా, ఈరోజు హైదరాబాద్ నగరమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా హెడ్ క్వార్టర్ పోయినా, ఏ మున్సిపాలిటీ పోయినా ఈరోజు ఏమి కొనుగోలు లేవు, అమ్మకాలు లేవు, చాలా అట్లా తటస్థంగా ఉండిపోయినది. అంటే ప్రభుత్వం ఎందుకు దీన్ని ఇంకా కూడా మరి టైంపాస్ చేయబోతుంది, ఎందుకు దీన్ని విస్మరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఎంత బాధ అంటే అసలు ఏం ట్రాన్సాక్షన్స్ లేవు, ఏం లేవు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిపైన మరి అనుమతులు లేవు, అనుమతులు ఇవ్వకుండా కూడా ఇబ్బంది, పాత అనుమతులకు మరి ఆక్యుపెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. కాబట్టి రియల్ ఎస్టేట్ ఘోరంగా పడిపోయి ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హైదరాబాద్ ఖ్యాతి అంతా కూడా మరి పడిపోతూ ఉంది రోజు రోజుకి. మరి ముఖ్యమంత్రి గారేమో మా పాలన బాగుంది, చాలా బాగుంది అనుకుంటా ఉన్నారు. ఒక్కసారి నేను ముఖ్యమంత్రి గారు కొడుతూ ఉన్నా, వారు తెలుసుకోవాలి వాస్తవాలు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. మీ ఇంటెలిజెన్స్ పెట్టుకొని చేసుకుంటారా, మీ సీక్రెట్ ఏజెన్సీ పెట్టి తెలుసుకుంటారా, లేక మీకున్నటువంటి పరిచయాల ద్వారా, మీకున్నటువంటి స్నేహితుల ద్వారా పోయి తెలుసుకుంటారా? లేకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మారు వేషంలో పోయి, నా రిక్వెస్ట్, ఎందుకంటే హైదరాబాద్ నగరం రోజు రోజుకి ఇట్లా వ్యాపారం పడిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది హైదరాబాద్, కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామీణ వాతావరణం ఇదే పరిస్థితి. తిట్టుకుంటున్నారు ప్రభుత్వాన్ని, అంతో ఇంతమంది కేసీఆర్ అని ఉండారా బాబు, ఏం చేసిండు, మాకు అన్ని టైంకి వస్తుండే, కరెంట్ మంచిగుండే, నీళ్ళు మంచిగుండే, మేము టైం పెన్షన్లు వస్తుండే, అన్నీ ఇచ్చిండు, అన్నీ వస్తుండే, రైతులు అన్నీ వస్తుండే, ఇది ఇదేం కర్మరాబోయని బాధపడుతుంది. ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని మారు వేషంలో గ్రామీణ వాతావరణం కొంచెంసార్లు పోయిరండి, హైదరాబాద్ చుట్టుపక్కల పోయిరండి, జస్ట్ పోయి చూసి వస్తే మీకు తెలుస్తుంది ఎవరేమనుకుంటారు తెలుస్తుంది. మా బాధ ఏంది అంటే అధికారం ఉంటుంది, పోతుంది, వస్తుంది, పోతుంది, అది ఇబ్బంది లేదు. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నగరానికి ఒక ఇమేజ్ పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప.